हेलो अंडी, वेलकम टू हर्षीदेवी रेसीपी। चूपिंचबोये रेसीपी चिकेन पकोड़ा। इदि चाला टेस्टीगा क्रिस्पीगा इंट्लोने एला तैयार चेसुकोवालो इप्पुडु मीकु चूपिस्तानु। इदि चाला टेस्टीगा उंदंडि, मीरु कूडा स्किप चेयकुंडा ई वीडियोनु मोत्तं चूसी इंट्लो ट्रई चेयोच्चु। ई चिकेन पकोड़ाकि 1/2 केजी चिकेन तीसुकुन्नानु, चिन्न चिन्न पीसुलुगा कट चेसुकोवाली। ఇలా కట్ చేసుకున్న చికెన్ లో ఒక స్పూన్ salt వేసుకోవాలి, ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, తగినంత కారం వేసుకోవాలి। దీనిలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకొని, అర స్పూన్ గరం మసాలా, అర స్పూన్ ధనియా పౌడర్, అర స్పూన్ జీరా పౌడర్, అర స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి। ఇలా వేసుకొని మసాలాలన్నీ బాగా పీసులకు పట్టేటట్లు కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న చికెన్ లో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి, ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి, రెండు స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా, కొద్దిగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి। ఇవన్నీ ముక్కలు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి। ఇలా మసాజ్ చేసినట్లు 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకోవడం వల్ల మసాలాలు బాగా పడతాయి। దీనిలో ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ను వేసుకోవాలి। ఇలా వేసుకోవడం వల్ల చికెన్ పకోడా మంచి కలర్ వస్తుంది। ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు। ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫ్రిజ్ లో పెట్టుకొని 4 గంటలు మారినేట్ చేసుకోవాలి। ఇలా మారినేట్ చేసుకున్న చికెన్ తీసి డీప్ ఫ్రై చేసుకోవాలి। డీప్ ఫ్రైకి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకొని ఇలా మారినేట్ చేసుకున్న చికెన్ ని ఒక్కొక్క పీసెస్ గా వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత చికెన్ ని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి। ఇది ఫ్రై అవ్వడానికి ఒక 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది। ఈ చికెన్ ని స్లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్ గా, పైన క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది। ఇలానే మిగిలిన పీసెస్ కూడా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్ ని ఎప్పుడైనా చికెన్ కర్రీ చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు। ఇలా చికెన్ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి। చాలా టేస్టీ, ఈజీ చికెన్ పకోడా రెడీ అయ్యింది। ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి।